Hello, welcome back to my channel. So, ivalti video lo custard kheer ni ela prepare cheskovali na velo nen cheptanu. So, inginiki let's start chesedam. First ga stove on cheskoni andulo oka pan pettukoni ippudu indiloki 1 teaspoon neyyi ledha butter ni kuda add cheskochu mee choice. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు సేమియా. నేను హాఫ్ లీటర్ మిల్క్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సేమియా పావు కప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యేంత వరకు వేయించుకోండి. వన్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. కప్స్ వైజ్ చూసుకుంటే 2 కప్స్ అన్నమాట. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. ఇది చాలా ఈజీగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇదంతా యాడ్ చేసుకున్నాక పాలు పొంగేంత వరకు వెయిట్ చేసి వన్స్ ఒకసారి పొంగిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. మనకి పొంగు రావడం వల్ల క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. సో దానివల్ల కీ టేస్ట్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో సైడ్స్ అవుతూ ఉండేది కదా, దాన్ని స్క్వీజ్ చేసుకుంటూ మళ్ళీ మిల్క్లో కలుపుతూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. బాగా వేడాక ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు పంచదారని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 కప్ కన్నా ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను. సో మనం వేసుకున్న పంచదార అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోండి. వన్స్ ఇదంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, దాన్ని యాడ్ చేసుకోండి. ఈ సేమియా అంతా మిల్క్లో బాగా మిక్స్ అయిపోయి అంటే ఫ్రీగా మిక్స్ అయిపోవాలన్నమాట. గడ్డలు గడ్డలుగా లేదా అతుక్కొని అస్సలు ఉండకూడదు. ఇప్పుడు 1-5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టి అది బాయిల్ అయ్యేంత వరకు వదిలేయండి. ఇంకొక కప్ తీసుకొని అందులో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడు మ్యాక్సిమం వెనిలా ఫ్లేవరే యూజ్ చేస్తాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది పూర్తిగా అందులో మిక్స్ అయిపోయేలా కలుపుకోండి. లంప్స్ అనేవి అస్సలు ఉండకూడదు అన్నమాట. సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీకు కూడా అలాగే చేయండి. చూసారు కదా, ఇలా అస్సలు పౌడర్ అనేది మనకు కనిపించకూడదు. మనం 5 మినిట్స్ పెట్టాం కదా, ఇది బాగా బాయిల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అవ్వచ్చిందన్నమాట. మళ్ళీ 1-2 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, క్రీమ్ అనేది బాగా ఫామ్ అయింది. క్రీమ్ ఎంత బాగా ఫామ్ అయితే కీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. వన్స్ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని, దాన్ని యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని దీన్ని కూడా ఆ మిల్క్లో బాగా కలిసిపోయేంత వరకు కలిపేసి చూసారు కదా, ఆల్మోస్ట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వీటిని మాత్రమే ప్రిఫర్ చేశాను. మీ ఇష్టం, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యేంత వరకు వేయించుకొని మనం ఇంకొక స్టవ్ మీద కీని ప్రిపేర్ చేసినాం కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో మన కీర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది కదా. ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయండి. వన్స్ పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ థిక్ అయింది కదా, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ అయింది అన్నమాట. సో మరీ ఎక్కువ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచొద్దు. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మనం 2 అవర్స్ వరకు రెఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం. రెఫ్రిజిరేటర్లో ఎంతసేపు పెడితే అంత టేస్ట్ అనేది పెరిగిద్ది. కూల్గా చాలా బాగుంటుంది టేస్ట్. సో 2 అవర్స్ అయిపోయింది కదా, చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్ అయిపోతుంది అన్నమాట. సో ఇందాక మీరు చేసేటప్పుడు కొంచెం మిల్క్ అనేది అలాగే ఉండనిస్తే తర్వాత థిక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో నాకు ఈ కీర్ అంటే చాలా ఇష్టం అండ్ మా మమ్మీకి కూడా నేను చేస్తే ఇంకా ఇష్టం అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు.